స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస్ చేసినటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సిఐడి పోలీసులు ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశారు. పోలీసులు సిఆర్పీసీ సెక్షన్ 51 కింద నోటీస్ ఇచ్చి సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది సిఐడి. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు ఉండగా ఏ2 గా అచ్చెన్నాయుడు ఉన్నారు. चंद्रबाबू पै 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 109, Red Writ 34 and 37 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో 241 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. క్యాబినెట్ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారు అంటూ అభియోగాలు ఉన్నాయి. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేసిన స్కామ్ ఇది. దోచేసిన సొమ్ము విదేశాలకు వెళ్ళింది, అక్కడి నుంచి తిరిగి మళ్లీ దేశంలోకి వచ్చినట్టు ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అనేది ఊపిరి పోస్తుందని చెప్తున్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చు 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10% అని, 90% సిమెంట్స్ పెట్టుకుంటుందని దర్యాప్తు అధికారులు చెప్పారు. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు సిమెంట్స్ ఇస్తుందని తెలిపారు. తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డిపిఆర్ గా చూపిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారని చెబుతున్నారు. ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆ పై స్థాయి అన్నింటినీ ఓవర్ రూల్ చేస్తూ కేబినెట్ లోకి ఈ నోట్ను తీసుకొచ్చారు. అది కూడా ఒక స్పెషల్ ఐటమ్ గా కేబినెట్ లోకి రావడం, వెంటనే దానికి ఓకే చెప్పేయడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం, అన్ని కూడా ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఈ పద్ధతిలో కేబినెట్ కు నోట్ పెట్టడం అనేది నియమాలకు, నిబంధనలకు, రూల్స్ కు విరుద్ధంగా చెబుతున్నారు. ఇక ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు అన్న ప్రశ్నలు తలెత్తాయి. సిమెంట్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఒక్క పైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం 371 కోట్లు ఎలా విడుదల చేసిందన్న ప్రశ్నలు కూడా రేకెత్తాయి. అలాగే డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అన్నది దర్యాప్తు అధికారుల అభియోగంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారన్నది మరొక ఆరోపణ. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసినటువంటి డబ్బు పోవడమే ఈ కేసులో కీలకమైన అంశంగా చెబుతున్నారు. సిఐడి అధికారులే కాకుండా సిమెంట్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసినటువంటి డబ్బు పోవడమే ఈ కేసులో కీలకమైన అంశంగా చెబుతున్నారు. సిఐడి అధికారులే కాకుండా సిమెంట్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తుంది. 164 సిఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు సిమెంట్ సంస్థ ప్రతినిధులు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోకు, ఎంఓయుకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కోర్టుకి తెలపడం జరిగింది. తమ కంపెనీలో పనిచేసేటువంటి సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ ను కానీ లీగల్ టీమ్ ని కానీ సంప్రదించలేదని సిమెంట్స్ వాళ్ళు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. అయితే స్కామ్ లో దోచేసినటువంటి సొమ్ము 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చిందన్న అభియోగాలు కూడా ఉన్నాయి. అలాగే వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్ బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీ చేశారు. విచారణ మొదలుపెట్టి దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కన పెట్టేశారు. అలాగే ఈ స్కామ్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను మాయం చేసేశారని కూడా చెప్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించినటువంటి పీవీఎస్పీ, స్కిల్లర్, డిజైన్ టెక్ సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి.
పీవీఎస్పీ స్కిల్లర్ డిజైన్ టెక్ సంస్థలు ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. అయితే రెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా వాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టుగా వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అయితే అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా 4 ఏళ్ల నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. లోతైన విచారణ జరిపి అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన తర్వాతే కోర్టులో చార్జ్ షీట్ వేసి చంద్రబాబును అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు.